ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకానొక టైం లో పడలేదంట చిరంజీవి ఇది సినిమా పరంగా వ్యక్తిగతంగా మాత్రమే చెప్పను కానీ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇష్టం నేను పిచ్చ ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ కి పిచ్చ ఎరగడికి ఏమన్నా తీసుకెళ్ళాలి ఈమనే ఉన్నా పవన్ కళ్యాణ్ బా వీర అభిమాని వీర అభిమాని పిచ్చ అంటే ఇంకా అంటే పిచ్చ అంటే పీక్స్ అంటే చెప్పలేం పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళండి నాకు పరిచయం లేదు నేను ఎవరికైనా చెప్తా ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకుని ఒకసారి ఒక్కసారి కలిస్తే జాలైంది నమస్తే మాస్టర్ నమస్తే అమ్మా మొత్తానికి మనం మళ్ళీ నమస్తేకి వచ్చేసాం హలో నుంచి నేను ఎప్పుడు నమస్తే అంటనే ఎవర్ని హలో అన్నను ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకానొక టైం లో పడలేదు అంటే అల్లు అర్జున్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కావచ్చు దానివల్ల బయట చాలా యుద్ధాలే జరిగాయి ఏదో ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని వాళ్ళిద్దరికి పడట్లేదు అనే ఇచ్చే స్టేట్మెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు చిరంజీవి గొప్ప మహనీయుడు ఇది సినిమా పరంగా వ్యక్తిగతంగా మాత్రమే చెప్పను చెప్పండి వ్యక్తిగతంగా కూడా ఆ తర్వాత చెప్దాం ఇప్పుడు నువ్వు ముందు అన్నం పెట్టి సాంబార్ వేసావు టక్కన పెరుగన్నం గురించి చెప్పమంటే నేను పెరుగు ఇంకా తినలే సరే సాంబార్ గురించి ఆయన వేసిన పునాది వాళ్ళ యొక్క మెగా ఫ్యామిలీకి మెగా హీరో ఎవరంటే చిరంజీవి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలుసు వాళ్ళు వదినమ్మ గారు పవన్ కళ్యాణ్ వదినమ్మ గారు చిరంజీవి భార్య గారు ఆమె పవన్ కళ్యాణ్ ఒక సొంత కొడుకుగా చూసుకునేది సో ఇవన్నీ బాగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ని హీరో చేయడానికి సహకరించింది చిరంజీవే పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం లేదు నేను డైరెక్షన్ నేర్చుకుంటా రే లేదురా హీరో అవురా అలే చెప్పారు సో ఇదంతా బాగుంది పవన్ కళ్యాణ్ మెంటాలిటీ కూడా చిరంజీవి చెప్పేవాడు వాడు ఒక్కడే సపరేట్గా ఇంట్లో ఉండేవాడు బయట రాడు ఇన్ని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ మెంటాలిటీ తొలి ప్రేమతో స్టార్ట్ అయిపోయింది అప్పుడు మీరు బిడ్డలు తొలి ప్రేమ సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్ మెంటాలిటీ నాకు అంటే నాకు అబ్బాయి ఫ్రెండ్ కాదు నాకన్న వయసులో చిన్నవాడు హరీష్ పాయ్ అని ఒక డ్యాన్స్ మాస్టర్ ఉండేవాడు మా బ్యాచ్ ఆల్రెడీ గణేష్ సోనీ కన్నయ్య చువా ప్రకాష్ కపిల్ మాస్టర్ కపిల్ నా దగ్గర డ్యాన్స్ వీళ్ళందరూ గణేష్ తప్ప మిగతా వాళ్ళందరూ నా దగ్గర డ్యాన్స్ చేసేవారు పాపం గణేష్ ఒక్కడే పాపం పొట్టిగా ఉంటాడు ఎవరు తీసుకోరని మొహమాటం కలిగి వీళ్ళందరూ నాకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పేవారు తొలి అంటే పవన్ కళ్యాణ్ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అందరూ చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్తో డైరెక్షన్ చేశారు ఈవీవి సత్యనారాయణ కానీ డ్యాన్స్ మాస్టర్ అవ్వచ్చు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే చిరంజీవి తమ్ముడు అదే అబ్బాయికి ఇష్టం ఉండదు అంటే నాకేం చెప్పలేదు నీకేమైనా చెవులో చెప్పాడా పక్కన కూర్చొని చెప్పాడంటే నాకు పక్కన కూర్చోలే చెవులో చెప్పాలి దాన్ని అబ్జర్వేషన్ అంటారు బిహేవియర్ టైమింగ్ సెన్స్ టైమింగ్ పంక్చువాలిటీ బిహేవియర్ టైమింగ్ పంక్చువాలిటీ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ కూడా చేయకుండా నేను ఇన్ని సంవత్సరాలు ఇంతమందికి చెప్తున్నానంటే నేను ఉన్న వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ నా చెవులో ఊదాడని సునిశ్చిత లాగా చెప్పానా నా పక్కన కూర్చొని ఫోన్ చేశాడు బిర్యానీ తిన్నాడని చెప్పానా నేను అబ్జర్వేషన్ చేశాను తను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే తను చూశాడు పరిస్థితి ఇప్పుడు నీ ఉన్నావమ్మా మీ అక్క హీరోయిన్ మీ అక్కని చూసి నిన్ను గౌరవిస్తావు అంటే నీకు ఎంత బాధ వేస్తుంది నాకంటూ ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉండాలనే కదా నువ్వు కూడా కోరుకుంటా ఎవడైనా సరే అన్నల దమ్ముల్లో కానీ ఆడపడుతుంది ఆ అబ్బాయికి అదే అనిపిస్తుంది అని నా ఫీలింగ్ సో అది అయిన తర్వాత అది ఫ్లాప్ అటర్ ఫ్లాప్ నాగార్జున బాబు మేనకోడలు పవన్ కళ్యాణ్ హీరో హీరోయిన్ అది అయిన తర్వాత గోకులంలో సీత దాంట్లో కొంచెం ఆ అబ్బాయి సైడ్కి మార్చుకుంటూ వచ్చాడు తర్వాత సుస్వాగతం సుస్వాగతంతో ఫైట్ మాస్టర్ నిక్స్ వికీ మాస్టర్ ఆయన దగ్గర మా మామయ్య అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ అప్పుడు నేను వైజాగ్లో ఉన్నా షూటింగ్లో ఉన్నాను నేను సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి హీరో వెంకట్ ఖాళీ ఉన్నప్పుడు సీన్స్ జరుగుతుంటే ఏం చేయాలి సరదాగా వాకింగ్ చేసుకుంటే పక్కన షూటింగ్ జరుగుతుంది సుస్వాగతం ఆ అబ్బాయి బైకులు వెళ్ళడం అక్కడ బీజం ఏంటంటే తొలి ప్రేమ రావడానికి సుస్వాగతమే స్టార్ట్ మంచి తమిళ్ సినిమా విజయ్ చేశాడు దానికి బైక్ చేంజింగ్ ఉంది సో అక్కడ ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు నాకు హాయ్ హాయ్ అక్కడి నుంచి తొలి ప్రేమ స్టార్ట్ అయింది
తొలి ప్రేమలో అనిల్ అని నా స్టూడెంట్ ఉన్నాడు. తొలి ప్రేమలో బైక్ ఒకటి ఉంటుంది చూడు, స్వస్వాగతంలో అట్లా ఉంటుంది. తొలి ప్రేమలో రెడ్ బైక్ ఎత్తుగా ఉంటుంది. చిత్తూరు ఆ అబ్బాయిది తను హీరోగా చేశాడు, పవన్ కళ్యాణ్కి బాగా ఫ్రెండు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను చెప్పేవాడు గురువుగారు ఈ అబ్బాయి మెంటాలిటీ పవన్ కళ్యాణ్ది, ఇది ఇది సినిమా కూడా కొత్తగా ఉంది, అందరూ ఏమంటున్నారంటే చిరంజీవి పేరు తీసేస్తున్నాడు, చిరంజీవి లాగా కొంచెం కమర్షియల్గా చేస్తే బాగుంటుందని. ఇతను ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇతను స్టైల్లో ఇతను వెళ్తున్నాడు. ఆ సినిమా 1 ఇయర్ ఆడింది, క్రాస్ రోడ్లో 1 ఇయర్ ఆడింది. ఇంకేంటి నువ్వు లెగిసిపోయాడు అంతే, ఇక లేదు మెగాస్టార్, ఇక పవర్ స్టార్ లెగిసాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్. సుస్వాగతం అంతవరకు కొంచెం ఈ జగపతి బాబుకున్నంత పేరే ఉంది. తొలి ప్రేమ లెగడంతో బూమ్, చిరంజీవి డౌన్. తన మెంటాలిటీ ఇప్పుడున్న జనరేషన్కి నచ్చింది. చిరంజీవి యాక్టింగ్ అంతా అప్పుడు రామారావు యాక్టింగ్ తర్వాత చిరంజీవిది కొంచెం నేచురల్గా ఉండేది అనుకున్నాడు, ఆర్టిఫిషియల్గా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ నేచురల్గా వచ్చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ది వచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ తను సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. అన్నను డామినేషన్ చేయాలి, అన్నను నొక్కేవాలి, అన్నకి బ్యాడ్ తేవాలని లేదు ఆ అబ్బాయి. తను క్రియేట్ చేసుకున్నాడు, నాకు ఇలాగే కావాలనేసి. నాకు డ్యాన్స్ ఇంతే, నాకు డ్యాన్స్ రాదు, మాంటేజ్ సాంగ్స్ కావాలి నాకు. అక్కడ నుంచి తమ్ముడు తీసుకున్నాడు. హే పిల్ల నా పేరు లవ్లీ, తానున్నానే నన్నీ చాప పిల్ల నన్నీ ఒయ్యారి బామ్మ నిన్న తన్నే నన్ననే. అప్పుడే గబ్బర్ సింగ్ డ్రెస్ వేసాడు అప్పట్లోనే, రెడ్ షర్ట్ వేసుకొని. ఇప్పుడు నేను చెప్తే అది ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా బంగాళ ఖాతంలో నన్నే నాన్న తానే నన్ననే తనన్ననే చికిత్త. ఎవడు చేస్తాడు మాట్లాడితే బంగారు కోడి పెట్ట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది ఏవడు బంగారు కోడి. ఇక్కడేమైంది, బంగాళాఖాతం ముక్కుతో పాడాడు నా ఫ్రెండు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, నాకు మంచి ఫ్రెండు. ఎర్రగదీసి అప్పట్లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఎంత, అప్పుడేమి ఇప్పుడు కూడా ఆ అబ్బాయి కొత్త స్టైల్లోకి వెళ్ళాడు. అందుకు మరి నాగబాబు ఎందుకు అంటే మా అన్న చేస్తున్నాడు చాలు అనుకున్నాడు, తమ్ముడు నాకు వద్దు సినిమా అన్నాడు, లేదురా నువ్వు చెయ్యి అన్నప్పుడు బరిలో దిగితే కొత్తగా చేయాలని చేశాడని నా ఫీలింగ్. మీకు పవన్ కళ్యాణ్ చెప్పాడా, నాకేం కల్లోకి రాలేదు, నా ఫీలింగ్ చెప్తున్నాను. అట్లా పవన్ కళ్యాణ్ కొత్త కోణంలో వచ్చాడు, ప్రజారాజ్యం పార్టీకి వచ్చాడు, తను చేయాల్సిన ప్రచారం చేశాడు. అక్కడ తేడా వచ్చింది, రాజకీయంని డ్రామా రాజకీయం జరిగింది. అది ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు, బంధువుల్లోనే జరిగింది అది. అల్లు అరవింద్ ఈ అబ్బాయి ఇమడలేకపోయాడు, అరే ఈ పిల్లోడు వీడికి అర్థం కాదు, ఉడుకు రక్తం, మనం ఇట్టుండాలనేసి అనుకున్నారు. ప్రజార్జార్జి పార్టీ మూట కట్టేశారు. ఈ అబ్బాయి జనసేన పెట్టుకున్నాడు. అక్కడ ఇంట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిగా, అరే వీడు సపరేట్ అయిపోయాడు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఎవరికి కొడుకులు కావచ్చు, ఎన్ని డ్రామాలన్నా ఆడినమ్మా ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ అడొచ్చే రాకపోతే వాడు ఆడున్నాడు పోయి వాడిని అడుగని నాగబాబు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కనబడుతూనే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇష్టమే. ఎందుకు ఇష్టం తెలుసా, ఓపెన్ హార్ట్, అలా మాట్లాడతాడు కనుకనే నాకు కూడా ఇష్టం. మరి నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. నేను పిచ్చా ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. పిచ్చా ఎరగడికి ఏమన్నా తీసుకెళ్ళాలి ఈమెను ఏమన్నా. పవన్ కళ్యాణ్ బా వీర అభిమాన, వీర అభిమాన పిచ్చా అంటే ఇంకా అంటే పిచ్చా అంటే పీక్స్ అంతే చెప్పలేదు. తీసుకెళ్లాల్సిందే నేను పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళండి, నాకు పరిచయం లేదు, నేను ఎవరికైనా చెప్తా. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకుని ఒకసారి ఒక్కసారి కలిస్తే చాలా అయింది. నేను చెప్తా ఎవరికన్నా. సో పవన్ కళ్యాణ్ ఇలా పార్టీ పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని కదలికలు అయ్యింది అందరికీ తెలుసు. నేనేం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను చూడలే వాళ్ళ ఇంట్లో భోంచేస్తూ వచ్చా వినలే. నేను ఇక్కడ ఏమవుతుందంటే చిరంజీవి ఆడియో ఫంక్షన్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, అసలు మాట్లాడుతూ కూడా చేతులు కట్టుకొని ఉండేవాడు. ఎప్పుడైతే ఈ రూమర్ కొంచెం పెరుగుతా రావటం, వాళ్ళ ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం,
ఫ్యాన్స్ అడుగుతారు ఎక్కడ పవర్ స్టార్ అనేసి. అది వాళ్ళకి ఒక మెగా స్టార్ ని డామినేషన్ చేసి నా తమ్ముని అంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. కష్టపడింది చిరంజీవి, ఆ చిరంజీవి వద్దు మాకు పవన్ కావాలి అనే పరిస్థితికి వచ్చిందంటే ఎస్ మెజార్టీ అక్కడ పలుకుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా మా అన్నని తిట్ట నన్ను అంటాడా? ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు. యూత్కి ఎక్కేశాడు పవన్ కళ్యాణ్. తను ఓపెన్ హార్ట్కి వెళ్ళడం వల్ల తను సినిమాలు కూడా అలాగే ఉంటాయి కనుక యూత్కి ఎక్కింది. అది చిరంజీవి కూడా డైజెషన్ కాక ఏం చేయాలి పాపం ఆయన. సో అవన్నీ కూడా అల్లు అర్జున్కి ఎంతైనా సరే మామేగా, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, కానీ అంత పెద్ద వ్యక్తిని ముందు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ జిందాబాద్ పవన్ స్టార్ అని చెప్పి అల్లు అర్జున్ అడిగితే ఆ అబ్బాయి కూడా చెప్పలేదు. ఆ అబ్బాయి అన్న దాంట్లో కూడా ఇబ్బందిగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా రెచ్చగొట్టేలోపు ఆ అంతమంది. ఇప్పుడు మనకు ఒక చిన్న ఒక కెమెరాల్లోనే మనం మాట్లాడాలంటేనే మనం ఎమోషన్ అవుతాం. కొన్ని లక్షల మంది జనాభా కాడ కొన్ని కెమెరాల ముందు అంత ధ్వని ముందు అరుపుల ముందు తను నేను చెప్పను అనేటప్పటికీ డివైడింగ్ పాలసీ వచ్చింది. ఏం లేదు, వాళ్ళందరూ ఒకటే. తర్వాత మళ్ళీ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. మనమే దద్దమ్మలు, మనమే పిచ్చి వాళ్ళు ఇప్పుడు. అందువల్ల వాళ్ళంతా ఒకటే. కాకపోతే ఎర్రి ఫ్యాన్స్ వల్ల మనం చేసుకోవడమే కానీ ఫ్యాన్స్కి కూడా ఇప్పుడు అర్థమైపోయింది. ఫ్యాన్స్కి కూడా ఏంటంటే అందరూ కలిసి ఉండాలనే అక్కడ వచ్చిందంటే యుగో ఫీలింగ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన దాని వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ నాకు పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం, సినిమా పరంగా నేను అల్లు అర్జున్ చూస్తాను, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను, కానీ అల్లు అర్జున్ డ్యాన్స్ ఎంతైనా డ్యాన్స్ మారుస్తుంది కదా. సో అట్లా ఫాలో అవుతూ ఉంటాం కనుక అల్లు అర్జున్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే వీర అభిమాని అల్లు అర్జునకే. ఇంకా ఫ్యాన్స్ హ్యాపీగా ఉండాలి కదా, కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు. మాస్టర్ ఇంకా ఎవరు డ్యాన్స్ అంటే ఇష్టం మాస్టర్? ఇప్పుడు ఉన్న హీరోల్లో నాకు అల్లు అర్జున్ స్టైల్స్ ఇది, జూనియర్ ఎన్టీఆర్ మాస్ చిరంజీవి ముఠా మేసులు చేస్తారు చూడు, అది చిరంజీవి తర్వాత జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి మంచి హిప్ హాప్ చేస్తారు చూడు, అది అల్లు అర్జున్. సో ఎన్టీ రామారావు తర్వాత యాక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి చిరంజీవే. అది రామారావు గారు పౌరాణిక పాత్రలు ఏది చేయాలన్నా ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మాస్ చేయాలన్నా జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి చేయాలన్నా కానీ ఆంధ్రావాల అవన్నీ బాగా చేశాడు, నాయరే ఆ డ్యాన్స్ మళ్ళీ ఎవరు చేయలేరు. చిరంజీవి తర్వాతనే ఈ అబ్బాయి చేస్తాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఉంటాయి. నాకు దేవరకొండ అంటే బాగా ఇష్టం, విజయ్ దేవరకొండ. ఆ అబ్బాయి వాయిస్ ఇష్టం, నేను అమ్మాయి అయింటే ఆ అబ్బాయినే లవ్ చేసి ఉండేవాడిని. ఎప్పుడైనా కలిసారా మాస్టర్ విజయ్ దేవరకొండని? నేను ఎప్పుడు కలవాలా? నన్ను వాళ్ళు బాగా రోజు కలుస్తూ ఉంటారు యూట్యూబ్. ఏం తలపడుతున్నావు? నన్ను చూడని వాళ్ళు ఎవరమ్మా ఈ గుండు అండి? గుండు చెప్పని అందరూ చూస్తారు. ఫస్ట్ వేవ్ లో మనం చూసుకుంటే అప్పట్లో ప్రజలకు ఈ మీద వ్యాధి మీద అవగాహన అనేది లేదు. ఇప్పుడు అవగాహన ఉన్నా కానీ అదొక ఫాల్స్ అవగాహన, అంటే తప్పు అవగాహన ఉన్నదని మనం చూస్తున్నాం. ఫస్ట్ వేవ్ లో